తినండి తగ్గండి. అవును, సన్నగా ఇలియానా లాంటి నడుము ఉండాలని కాలేజీకి వెళ్లే ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ దానికి ఏం చేస్తున్నారు అన్నదే ప్రధానం. భోజనం మానేయడం, అతిగా వ్యాయామం చేయడం మాత్రమే పరిష్కారం కాదు. ఇంకా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. పొద్దుటిపూట ఎన్ని పనులున్నా సరే అల్పాహారం తినడం అలవాటుగా మార్చుకోండి. అందులోనూ మాంసకృతులున్న ఆహారాన్ని ఎంచుకోవటం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. అలా మధ్యాహ్న భోజనాన్ని మితంగా తీసుకోగలుగుతారు. భోజనానికి ముందు ఒక కీర క్యారెట్ తిన్నా చాలు, మిగిలిన పదార్థాలను మితంగా తీసుకోవచ్చు. అలా తక్కువ అన్నంతో పొట్ట నింపేసుకోవచ్చు. చాలాసార్లు దాహంగా అనిపించినప్పుడు కూడా ఆకలి అనుకుని ఏదో ఒకటి తినేయడానికి చూస్తాం. ఈసారి ఆ పని చేయకుండా ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చూడండి. ఆకలి తగ్గితే సరే, లేదంటే అప్పుడు ఒక పండో పండ్ల రసమో గ్రీన్ టీనో తీసుకోవచ్చు. ఓ నెల రోజులు మీరేం తింటున్నారనేది ఒక పుస్తకంలో రాసుకుని నెల రోజుల తర్వాత దాన్ని గమనించండి. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఆ జాబితాలో కొట్టేయండి. మరో నెల వాటిని పూర్తిగా మానేసేలా చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.